మన ధ్యానాంశం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో మనము దేనిని కూల్చివేయాలి, దేనిని కట్టుకోవాలి. ఏంటిది మన ధ్యానాంశం? మన ఆత్మీయ జీవితంలో దేనిని మనము కూల్చివేయాలి, దేనిని మనము కట్టుకోవాలి. గమనించండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ దేన్నైతే కూల్చివేయమని చెప్తుందో దాన్ని కూల్చివేయలేకపోతే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ దేన్నైతే కట్టుకోమని మనల్ని హెచ్చరిస్తుందో దానిని మనము కట్టుకోలేం. రెండు గోడలను గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చెప్పడం మనము గమనిస్తాం. ఒక గోడను దేవుడు కూల్చివేయమన్నాడు, మరొక గోడను దేవుడు కట్టమన్నాడు. ఒక ప్రాకారమును దేవుడు కూల్చివేయమన్నాడు, మరొక ప్రాకారమును దేవుడు కట్టుకోమన్నాడు. ఆ యొక్క గోడల పేర్లు ఎవరికైనా గుర్తున్నాయా? ఏ గోడను దేవుడు కూల్చివేయమన్నాడు? వెరీ గుడ్. సో ఈ యొక్క ఇరుకో గోడలను దేవుడు కూల్చివేయమన్నాడు. ఇజ్రాయేలీయులు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క కనాను దేశానికి ప్రవేశించాలంటే వారి జీవితాల్లో ఎరికో పట్టణము యొక్క గోడలను కూల్చివేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క ఎరికో గోడలు అన్నటువంటివి చాలా పెద్దవిగా ఇజ్రాయేలీలకు కనిపించాయి. ఆ యొక్క ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం ఇజ్రాయేలీలకు అసాధ్యమనిపించింది. అయితే దేవుడు యెహోషువతో చెప్పాడు, మీ యొక్క సొంత శక్తి చేత, మీ యొక్క బలము చేత, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి యుద్ధోపకరణముల చేత మీరు ఆ యొక్క ఎరికో గోడలను కూల్చివేయలేరు. కానీ మీరు ఆ యొక్క ఎరికో గోడలను కూల్చివేయాలంటే ఏం చేయాలంటే, 7 దినాలు నేను మీతో చెప్పినట్లుగా చేయమని చెప్పాడు. సో మొదటి 6 దినాలు మీరేం చేయాలంటే, ఆ యొక్క ఎరికో గోడల చుట్టూ రోజుకు ఒకసారి తిరగాలి. ఎన్నిసార్లు? రోజుకు ఒకసారి 6 రోజులు ఆ విధంగా తిరగాలి. 7వ రోజు మాత్రము 7 సార్లు ఆ యొక్క ఎరికో గోడల చుట్టూ, ఆ యొక్క ఎరికో ప్రాకారముల చుట్టూ మీరు తిరిగితే ఆ యొక్క గోడలు కూల్చబడతాయి. ఆ యొక్క బూర ఊదినప్పుడు, ఆ ధ్వనిని ఇజ్రాయేలీలు వినినప్పుడు, ఆ గొప్ప కేకలు వేసినప్పుడు, ఆ యొక్క 7వ దినము 7 సార్లు వారు తిరిగినటువంటి తర్వాత ఆ యొక్క ఎరికో గోడలు కూల్చబడ్డాయి. ఈ యొక్క ఎరికో గోడలు అన్నటువంటివి మన పాపములకు, పాప జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ యొక్క ఎరికో గోడలు అనగా మనలో ఈ యొక్క పాపం అన్నటువంటిది కూల్చివేయబడాలి. ఈ యొక్క పాపం అన్నటువంటిది కూల్చి వేసుకున్నటకు మనిషి యొక్క సొంత శక్తి సరిపోదు. గమనించండి, ఇజ్రాయేలీల యొక్క సైన్యము కానీ, వారి దగ్గర ఉన్నటువంటి పరికరములు కానీ ఆ యొక్క ఎరికో గోడను కూల్చడానికి అవి సహాయపడలేదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు 7 రోజులు ఆ యొక్క ఎరికో గోడల చుట్టూ తిరగాలి. ఎందుకు తిరగాలంటే, నేను అనుకుంటాను ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములను గురించి ఆయన మనల్ని ఒప్పింపజేసేదానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములను మనకు జ్ఞాపకము చేసి, ఆయన మనలో పశ్చాత్తాపమును పుట్టించి మారు మనసును కలిగించడానికి మన పాపాన్ని ఆయన ఒప్పింపజేస్తాడు. ఇజ్రాయేలీలు ఆ యొక్క ఎరికో గోడ చుట్టూ 7 దినాలు వారు తిరుగుతూ ఉండగా ఆ యొక్క ఎరికో గోడలను వారు చూస్తూ ఉన్నారు. అవి ఎంత పెద్దవో, ఎంత బలమైనటువంటివో, ఆ యొక్క ఎరికో గోడలను వారు చూస్తూ ఉన్నారు. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన యొక్క పాపముపై మనకు విజయాన్ని ఇవ్వడానికి ముందుగా ఆయన మన పాపములను ఒప్పింపజేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములను గురించి ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడో, అప్పుడు మనలో నుండి ఆత్మ సంబంధమైనటువంటి కేక బయటికి వస్తుంది. హల్లెలూయా.
ఎలా అయితే ఈ లోకంలో ఒక శిశువు జన్మించితే మొట్టమొదటిగా ఏడుస్తాడో అదే విధంగా మన ఆత్మీయ జీవితంలో నీవు నూతన జన్మ అనుభవమును పొందుకున్నావు అన్న దానికి సాదృశ్యం ఏంటంటే నీవు కూడా ఆత్మ సంబంధమైనటువంటి కేక వేస్తావు. చాలా మంది జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి కేక, ఆత్మ సంబంధమైనటువంటి ధ్వని, ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖం ఇంకా కలగలేదు. ఎందుకంటే వారు ఆ యొక్క ఎరికో గోడల చుట్టూ తిరిగినటువంటి అనుభవములే. పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపమును గురించి ఒప్పింపజేసినప్పుడు నీవు కన్నీటితో నీ పాపాలు ఒప్పుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాలని గురించి నిన్ను ఒప్పింపజేసినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము నీకు కలుగుతుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఏడుపుని నీవు ఏడుస్తావు. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి ఏడుపుని నీవు ఏడుస్తావో అది రక్షణార్థమైనటువంటిదని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కట్టాలని, మనము దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుతూ ఉన్నామని అపొస్తలుడైన పౌలు ఎఫెసులకు రాస్తూ 2:22 తెలియజేస్తున్నాడు. అవును, దేవుడు మనల్ని నిర్మించాలని, కట్టాలని, ఆయనే స్వయంగా మనలో నివసించాలన్నటువంటి ఆశను కలిగి ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయనే మన ఆత్మీయ జీవితాలను కట్టాలని ఎదురు చూస్తున్నాడు. అయితే నీ జీవితంలో పాపము అన్నటువంటి ఆ యొక్క ఎరికో గోడను కూల్చివేయకపోతే నీ ఆత్మీయ జీవితం అన్నటువంటిది కట్టబడలేదు. యెరూషలేము గోడలు పాడైపోయాయి, యెరూషలేము ప్రాకారములు కూలిపోయాయి, ఆ యొక్క గుండములు కాల్చివేయబడ్డాయి. ఎందుకు ఆ దుస్థితి వచ్చిందంటే ఇజ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకముగా పాపము చేశారు. గమనించండి, మన జీవితంలో ఎందుకు ఎరికో గోడ కట్టబడుతూ ఉంది, యెరూషలేము గోడ కూలిపోతుందంటే, ఎందుకు పాపపు జీవితము కట్టబడుతుంది, ఆత్మీయ జీవితం కూలిపోతుందంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ 3 కారణాలను తెలియజేస్తుంది మనిషి ఆత్మీయ జీవితం కూలిపోయేదానికి. అందులో మొదటి కారణాన్ని మనం చూసినట్లయితే హోషియా గ్రంథం 14:1 ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది ఒక మనిషి ఆత్మీయ జీవితము కూలిపోవడానికి కారణం ఏంటంటే పాపము. గమనించండి, ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం అనగా యెరూషలేము గోడలు కూలిపోతూ ఉన్నాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క ఎరికో గోడలు అన్నటువంటి పాపపు జీవితము కట్టబడుతూ ఉంది. ఈ యొక్క ఎరికో గోడలు అన్నటువంటివి అక్కడ ఎందుకు కట్టబడ్డాయంటే ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఎరికో పట్టణంలోనికి ప్రవేశించకుండా ఒక అడ్డుగా అవి నిర్మించబడ్డాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. నీ యొక్క పాపం అన్నటువంటిది నిర్మించబడుతూ ఉన్నప్పుడు అది నీవు దేవుణ్ణి సమీపించకుండా నీకు అడ్డుగా ఉంటుందన్నటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. పాపము అడ్డుగా ఉన్నంత వరకు, ఎరికో గోడలు కట్టబడుతున్నంత వరకు నీ ఆత్మీయ జీవితం అన్నటువంటిది కూల్చివేయబడుతూనే ఉంటుంది. చాలా సార్లు మనము ఏమి భ్రమపడతామంటే ఈ యొక్క ఎరికో గోడలు కట్టాలని ప్రయత్నం చేస్తాం, యెరూషలేము గోడలు కూడా కట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం. అయితే అది వీలు కాదు. ఇది కూల్చబడాలి, అది కట్టబడాలి, అది కట్టబడితే ఇది కూల్చివేయబడుతుంది. కాబట్టి పాపం అన్నటువంటిది ఇజ్రాయేలీయులు కూలిపోవడానికి, కూల్చివేయబడటానికి కారణమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నా వైపు మీరు తిరగండి, నా వైపు మీరు తిరగండి. మీరు నా వైపు తిరిగితే తిరిగి మీరు యెరూషలేము వైపు ప్రయాణం చేస్తారు. ఎరికో వైపు చూస్తే ఎరికో వైపే ప్రయాణం చేస్తారు. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పారు, లేకపోతే ఒక స్టోరీ చెప్పారు. ఒక ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్యా నా పొరుగువాడు ఎవరు, ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పావు కదా, నా పొరుగువాడు ఎవరు అని ప్రశ్నిస్తే యేసు ప్రభు ఆయనకు ఒక కథ చెప్పారు.
ఏం చెప్పారంటే ఆ కథలో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. గమనించండి, నీ ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టి పాపానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క యెరికో వైపు నీవు ప్రయాణం చేసినటువంటి ప్రతిసారి అపవాది నిన్ను దోచుకుంటాడు. నీ యొక్క రక్షణ వస్త్రములను అపవాది దొంగిలిస్తాడు. ఆయన నిన్ను కొర ప్రాణముతో విడిచిపెడతాడు. కాబట్టి నీ యొక్క దృష్టి ఎక్కడుండాలంటే యెరూషలేము వైపు ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు పాపము చేత కూల్చబడ్డారు, అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నా వైపు తిరగాలి. మీ యొక్క దృష్టి యెరికో వైపు ఉంది. యెరికో వైపు మీరు ప్రయాణం చేస్తే అక్కడ అపవాది ఉన్నాడు. వాడు మీ యొక్క రక్షణ వస్త్రములను దోచుకుంటాడు, మిమ్మల్ని కొడతాడు, వాడు హంతకుడు, నాశనం చేస్తాడు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదములను వాడు దొంగిలించి దేవుడిచ్చినటువంటి శాంతి సమాధానములు వాడు దోచుకొని కొర ప్రాణంతో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఒకవేళ మీ జీవితాల్లో ఆ విధంగా యెరూషలేమును విడిచిపెట్టి యెరికో వైపు మీరు ప్రయాణం చేస్తున్నా, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆ యొక్క మార్గములో ఆయన ఒక సమరయుణ్ణి మన కొరకు ఉంచాడు. హల్లెలూయా. ఆ యొక్క సమరయుడే యేసు క్రీస్తు. ఈ యొక్క యూదులు అనేటువంటి వారు దేవుణ్ణి విడిచిపెట్టి యెరూషలేమును విడిచిపెట్టి యెరికో వైపు ప్రయాణం చేశారు. పాపము వైపు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మంచి సమరయుడిగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ విధంగా ఒకవేళ ఉదయకాల సమయం ముందు ప్రియమైనటువంటి బిడ్డ నీ జీవితంలో అపవాది చేత దోచుకునబడ్డావేమో, యెరూషలేమును విడిచిపెట్టి యెరికో వైపు ప్రయాణం చేస్తూ అక్కడ మంచి సమరయినటువంటి యేసు నీ కొరకు వేచి ఉన్నాడు. ఆయన తిరిగి నిన్ను బాగు చేయాలని, ఆయన తిరిగి ఆయన సంఘంలో నిన్ను చేర్చాలని వేచి ఉన్నాడు. అటు మన జీవితంలో యెరూషలేము వైపు మనము తిరగాలి. మన ఆత్మీయ జీవితంపై మనము దృష్టిని నిలపాలి, యెరికో వైపు కాదని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తోంది. రెండవదిగా, మన ఆత్మీయ జీవితంలో మనము కూలిపోవుటకు కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. లూకాసు వార్త 11:17, ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. ఎందుకు మన ఆత్మీయ జీవితాల్లో మనం కూలిపోతున్నామంటే ఒక కారణం పాపం. యెరికో కట్టబడుతోంది కాబట్టి యెరూషలేము కూలిపోతోంది. రెండవ కారణం ఏంటంటే యెరూషలేమునకు విరోధముగా నీవు ఆలోచన చేస్తున్నావు, ప్రవర్తిస్తున్నావు. యెరూషలేమునకు విరోధమైనటువంటి కార్యాలు, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు నీవు చేస్తున్నావు. కాబట్టి ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి దానిని నీవు చేస్తున్నావో ఆ వ్యతిరేకమైనటువంటిది నిన్ను కూల్చేటట్లు చేస్తుంది. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 6:18 ఏమంటున్నాడంటే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఏంటి, నీ ఇంటికి నీవే వేరుగా వ్యతిరేకముగా అయిపోవడం, ఆ విధంగా నీకు నీవే వ్యతిరేకముగా అవుట ద్వారా కూలిపోయేటువంటి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే, దేవుణ్ణి విడిచిపెట్టి నీవు మరొక వైపు ప్రయాణం చేస్తే అది జారత్వముగా దేవుడు పరిగణిస్తున్నాడు. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలును చాలా సార్లు హెచ్చరించారు, మీరెందుకు నన్ను విడిచి వ్యభిచరిస్తారు, ఎందుకు మీరు నన్ను విడిచి జారులయ్యారు, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు, నేను మిమ్మల్ని లోకంలో నుండి వేరు చేశాను, నేను మిమ్మల్ని రక్షించాను, మీకు రక్షణ ఆనందమును కలుగజేశాను, సమాధానమును సంతోషమును మీకు ఇచ్చాను, అయితే ఎందుకు తిరిగి మీరు మరలా లోకం వైపు తిరుగుతారు. ఆ విధంగా దేవుణ్ణి విడిచి లోకము వైపు తిరుగుతున్నటువంటి వారు తమకు తామే హాని చేసుకుంటూ ఉన్నారు. ఆ విధముగా చారత్వము చేసేటువంటి వారిని దేవుని వాక్యము హెచ్చరిస్తోంది. ప్రేమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయావా? ఏదో సాధిద్దామని అపవాది నిన్ను బలపరచవచ్చు, అయితే నీ జీవితంలో ఏమి గమనించాలంటే యేసును విడిచినటువంటి నీ జీవితము నీకు నీవే హానిని చేసుకుంటూ ఉన్నావు.
దేవుని వాక్యాన్ని చదవకుండా నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ జీవితంలో గ్రహించాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? నీకు నీవే హానిని చేసుకుంటున్నావు. ప్రార్థన మానివేశావా? నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకుంటున్నావు. నీ ఇంటిని నీవే కూలగొట్టుకుంటూ ఉన్నావు. దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోతున్నావా? నీ జీవితంలో నీవు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కట్టాలనుకుంటున్నటువంటి నీ జీవితాన్ని నీకు నీవే పాడు చేసుకుంటున్నావు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీకు నీవే వ్యతిరేకముగా ఏది చేయొద్దు, దేవుణ్ణి విడిచిపెట్టవద్దు, దేవుని వైపు నీవు తిరగాలి. మూడవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెచ్చరిస్తుంది ఎందుకు మన ఆత్మీయ జీవితాలు కూలిపోతున్నాయంటే, లూకాసువార్త 6:49 యేసు ప్రభువు వారు చెప్తున్నారు, అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాదివేక నేల మీద ఇల్లు కట్టిన వాణిని పోలియుండును, ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంచి పాటు గొప్పదని చెప్పెను. మన ఆత్మీయ జీవితాలు కూలిపోవడానికి కారణమేంటో తెలుసా? మన ఆత్మీయ జీవితాలను మనం ఎక్కడ కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నామంటే, ఎరికోలో కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎరికోలో బండలు లేవు, ఎరికో అంతా ఇసుకతో నిండినటువంటిది. ఈ యొక్క బండ దేవుని వాక్యము ఎక్కడ ఉందంటే, యెరూషలేములో ఉంది. హల్లెలూయా. ఎరికోకు యెరూషలేముకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఎరికో మట్టితో లేకపోతే ఇసుకతో నింపబడినటువంటిది. యెరూషలేము అన్నటువంటిది బండతో నింపబడినటువంటిది. హల్లెలూయా. మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, మన ఆత్మీయ జీవితాన్ని ఎరికోలో కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎరికోలో బండ లేదు, ఆయన వాక్యము లేదు, పాపమున్న దగ్గర దేవుడు ఉండలేడు, దేవుడు ఉండేటువంటి దగ్గర పాపము ఉండనూ లేదు. కాబట్టి ఎరికోలోని ఆత్మీయ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవాలని ప్రయాసపడితే ఆ నీ ఆత్మీయ జీవితం కూల్చివేయబడుతుంది. అందుకే యెరూషలేములో అనగా బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మన జీవితాలను పరిశీలన చేసుకుందామా? ఎక్కడ నీవు కట్టబడుతున్నావు? ఎక్కడ కూల్చివేయబడుతున్నావు? ఈ రెండు ఒక మనిషి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. నీవు ఆత్మీయంగా అన్నా కట్టబడుతూ ఉంటావు, నీ యొక్క పాప జీవితం అన్నా కూల్చివేయబడుతూ ఉంటుంది, లేకపోతే నీ యొక్క పాప జీవితంలో ఎరుకో గోడలు కట్టబడుతూ అయినా ఉంటాయి, లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో యెరూషలేము గోడలు అన్నటువంటివి కూల్చివేయబడుతూ అన్నా ఉంటాయి. నీ జీవితంలో ఏ గోడలు కూల్చివేస్తున్నావు? ఏ గోడలు కట్టుకుంటున్నావు? నీ జీవితంలో ఎక్కడ దేనిని నిర్మించుకోవాలని నువ్వు ప్రయాసపడుతున్నావు? ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, బండ మీద ఎరికో గోడలను కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. బండ మీద ఎరికో గోడలు కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవి రెండు కూడా జరగవు. దేవుడు మనల్ని ఎలా కట్టాలని ఆశిస్తున్నాడో తెలుసా? ఈ యొక్క ఎరికో గోడలకు, యెరూషలేము గోడలకు, లేకపోతే ఆ యొక్క ఎరికో కట్టడమునకు, యెరూషలేము కట్టడమునకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, దేవుడు మనల్ని మూడు విధాలుగా కట్టాలనుకుంటున్నాడు. చూడండి, మొదటిగా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎలా కట్టాలనుకుంటున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎక్కడ కట్టబడాలంటే, పునాది మీద కట్టబడాలి. అందుకే పౌలు చూడండి, కొలసీలకు రాస్తూ ఎందుకు పునాది మీద కట్టబడాలంటున్నాడంటే, 1:23 కొలసీలకు రాస్తూ ఆయన అంటున్నాడు, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. మన ఆత్మీయ జీవితాలు స్థిరముగా ఉండాలి. అవి కదిలించబడేటువంటి ప్రమాదం ఉంది. యేసు ప్రభువు వారు చెప్పారు, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు గాని, బండ మీద కట్టబడినటువంటి ఇంటి మీద కానీ ఏమొచ్చాయి? వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి వీసి ఆ ఇంటి మీద కూర్చింది. కాబట్టి పునాది బాగా స్థిరముగా ఉండాలి.
ముఖ్యముగా మన యొక్క కట్టడం అన్నటువంటిది దేని మీద ఆధారపడి ఉండాలంటే క్రీస్తు యేసు ముఖ్యమైనటువంటి మూలరాయిగా ఉండాలి. హల్లెలూయా. మనకు ఇష్టానుసారంగా కట్టుకునేటానికి వీలు లేదు. ఎరికో గోడలైతే నీకు ఇష్టం వచ్చినట్లు కట్టుకోవచ్చు. నీవు ఎంత పాపం చేస్తే అంతగా గోడలు కట్టబడతాయి. అయితే ఈ యొక్క యెరూషలేము కట్టడము, యెరూషలేము యొక్క గోడలు అన్నటువంటివి కట్టబడ్డానికి దేవుడు కొన్ని సూచనలు ఇస్తున్నాడు. అది పునాది మీద కట్టబడాలి. అది దేనిని ఆధారము చేసుకుని కట్టబడాలంటే క్రీస్తు యేసు ముఖ్యమైనటువంటి మూలరాయి. ప్రతి బిల్డింగ్ కట్టినప్పుడు దానికి ఒక మూలరాయి ఉంటుంది. ఒకవేళ ఆ మూలరాయి సొట్టగా పెట్టి కట్టారనుకోండి, బిల్డింగ్ అంతా కట్టినటువంటి తర్వాత అది సొట్టగా కనిపిస్తుంది. ఆ మూలరాయి ఎలా అయితే యాంగిల్ చేయబడి కట్టబడుతుందో బిల్డింగ్ అంతా కూడా ఆఖరిలో ఆ బిల్డింగ్కి అదే రూపం వస్తుంది. కాబట్టి నీ యొక్క కట్టడము ఎలా కనిపించాలంటే యెరూషలేము అన్నటువంటి నీ యొక్క ఆత్మీయ గోడలు దేనిని సూచించాలంటే క్రీస్తు యేసును సూచించాలి. హల్లెలూయా. నీ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితము ద్వారా ప్రజలు యేసును చూడాలి, యేసును తెలుసుకోవాలి. ఆ విధముగా మన యొక్క ఆత్మీయ జీవితం కట్టబడాలని దేవుడు కోరుతూ వచ్చున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు మనల్ని ఎలా నిర్మించాలనుకుంటున్నాడంటే చూడండి, మొదటి పేతురు పత్రిక 2:5 పేతురు రాస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సో ఇటుకురాలు కానీ సిమెంట్ రాళ్ళు కానివ్వండి, వీటితో కట్టేటప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చూశాను, దాదాపు ఒక 15 సంవత్సరాల క్రిందటేమో నేను కట్టేటప్పుడు చూసినప్పుడు ఒక వరుస కట్టారు కింద. కింద సరిగ్గా ఒక 10 రాళ్ళు అనుకోండి, సరిగ్గా 10 రాళ్ళు సరిపోయాయి. రెండవ వరుస కట్టేటప్పుడు ఏమైందంటే ఆయన అదే విధంగా కట్టకపోకుండా ఉండేదాన్ని బట్టి ఏమైందంటే ఒక 2 రాళ్ళు విరగొట్టాల్సి వచ్చింది. 2 రాళ్ళను విరగొట్టాల్సి వచ్చింది. ఎందుకంటే రాయి మీద రాయి గడితే అది నిలబడదంట. నేను అడిగా తర్వాత ఎందుకు ఇలా గడుతున్నారు, అలానే గట్టింటే ఈ 2 రాళ్ళు వేస్ట్ అయ్యి ఉండేటువంటివి కాదు కదా, ఈ 2 రాళ్ళను విరగొట్టాల్సినటువంటి అవసరం లేదు కదా అంటే వారు చెప్పినటువంటి జవాబు ఏంటంటే, రాయి మీద అలానే రాయి కడితే గోడ నిలబడదు. కింద రాయి ఎలా ఉందో దానికి విభిన్నమైనటువంటి రీతిలో పైన కట్టబడాలి. ఈ యొక్క సజీవమైనటువంటి రాళ్లతో దేవుడు మనల్ని నిర్మిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన కొన్ని రాళ్లను పగలగొట్టాలి. మనం అనుకుంటాం, ప్రభా ఎందుకు నైనా పగలగొడుతున్నావు, అలానే పేరు చేస్తే చక్కగా ఉంటుంది కదా అని. లేదు, నీ ఆత్మీయ జీవితంలో ఆ యొక్క వాన కురిసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలి ముసరి నీ ఇంటి మీద కొట్టినప్పుడు నీవు పడిపోకుండా కూల్చబడకుండా ఉండాలంటే దేవుడు కొన్ని రాళ్లను పగలగొట్టాలి. సజీవ యాగముగా మిమ్మును మీరు సమర్పించుకోండి. మీరు సజీవ యాగముగా దేవునికి మిమ్మును మీరు సమర్పించుకోగలిగితే ఆయన మిమ్మును సజీవమైనటువంటి రాళ్లగా చేసి ఆ రాళ్లతో మీ ఆత్మీయ జీవితాన్ని నిర్మించాలని ఎదురు చూస్తున్నాడు. వన్స్ సజీవ యాగముగా మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటే దేవుడు కొన్ని రాళ్లను పగలగొట్టాలి. నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని దేవుడు పగలగొట్టాలి, దేవుడు వేరు చేయాలి. నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవములను, అనగా నీ కండ్లను, నీ చెవులను, నోరును, నీ యొక్క పెదవులను, నాలుకను, చేతులను, పాదములను, హృదయమును, మనస్సును, నీ యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని
ఆయాసాన్ని దేవునికి అనుకూలముగా ఆయన మార్చుకోవాలి. అవసరమైతే ఆయన వాటిని విరగొట్టాలి. విరగొట్టి ఆ మేస్త్రి విరిగిపోయినటువంటి రాయిని పారవేయుడు గాని దాన్ని మరొక దగ్గర ఉపయోగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీ యొక్క శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుంటే ఆ యొక్క శరీరాన్ని ఆయన సజీవమైన రాళ్ళగా మార్చి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నివాస స్థలముగా ఉండడానికి ఆయన కట్టాలని ఎదురు చూస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో దేవుడు మన శరీరాన్ని సరిచేస్తున్నప్పుడు, మన శరీరంలో కొన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు యేసుని విడిచి వెళ్ళిపోతున్నాం, ఎరుకో వైపు తిరిగి చూస్తున్నావు. గమనించు, ఎరుకో వైపు నీవు ప్రయాణం చేస్తే దోచుకోబడతావు. జాగ్రత్త, యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానంలో మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడే ఉండి ప్రభువుని అడుగు, ప్రభువా సహాయం చేయి, ఇదిగోనైనా నా శరీరాన్ని నీకు అప్పగిస్తున్నా, నా జీవితంలో ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికమైనటువంటివి. ఒకవేళ నీ జీవితంలో అనిపించవచ్చు, అయ్యో నా జీవితం రెండుగా చేయబడుతుందని బాధ కలగచ్చు, అయితే దేవుడు ఒక ఉద్దేశంతోనే వాటిని అనుమతించాడు. తిరిగి దేవుడు వాటిని ఉపయోగిస్తాడు. ఎప్పుడైతే వేరు చేయబడినటువంటి ఆ యొక్క రాయిని తిరిగి మేస్త్రి ఉపయోగిస్తాడో ఆ కట్టడము బలముగా చేయబడుతుంది, ఆ యొక్క కట్టడము స్థిరమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కట్టడము మీదికి, ఆ ఇంటి మీదికి వాన కురిసినా, వరదలు వచ్చినా, గాలి వీసి కొట్టినా అది కూల్చబడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ గోడలు నీవు కొలుస్తున్నావు, ఏ గోడలు నీవు కట్టుకుంటూ ఉన్నావు? ఎరికో గోడలు కూల్చబడాలి, యెరూషలేము గోడలు కట్టబడాలి. కాబట్టి దేవుడు కోరుతూ ఉన్నట్లుగా క్రీస్తు యేసు ముఖ్యమైనటువంటి మూల రాయిని పోలి మనము కట్టబడాలి. పంట మీద స్థిరముగా ఉండునట్లు మనము కట్టబడాలి. సజీవమైనటువంటి రాళ్ల చేత మన జీవితము కట్టబడాలి. అతి కృపను దేవుడు దయచేయండి గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, మా జీవితాల్లో ఆ యొక్క పాపమును కూల్చివేయలేమని మీరు గ్రహించి పరిశుద్ధాత్మ దేవుని మా కొరకు పంపించారు ప్రభువా. ఈ సమయంలో ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు, వారి జీవితాల్లో ఎరికో అన్నటువంటి పాపపు గోడలు నిర్మించబడి మిమ్మల్ని సమీపించడానికి అవి అడ్డుగా ఉంటే పరిశుద్ధాత్మదేవ మీరే ఆ యొక్క పాపముల గురించి వారిని ఒప్పింపజేయండి నాయన. వారిలో రక్షణార్థమైనటువంటి దుఃఖమును కలిగించండి. ఆ యొక్క దుఃఖము చేత రక్షణార్థమైనటువంటి మారు మనస్సును వారికి కలిగించండి ప్రభువా. ఆ యొక్క పాపం అన్నటువంటి ఎరికో గోడలు కేవలము మీరు ఒప్పింపజేయట ద్వారానే కూల్చబడతాయన్నటువంటి సత్యాన్ని వారు గ్రహించేటట్లు చేయండి నాయన. మా జీవితాల్లో ఇంకా ఎరుకో గోడలు ఎక్కడైనా నిర్మించబడి ఉంటే పరిశుద్ధాత్మదేవ మీరే వాటిని కూల్చివేయండి ప్రభువా. మమ్మల్ని ఒప్పింపచేయండి. యెరూషలేము గోడలు కట్టబడాలి ప్రభువా. ఆ రీతిగా నాయన మా జీవితాల్లో మేము మీ చేత కట్టబడుటకు సహాయించండి. మీ వలె కట్టబడుటకు సహాయించండి. మీరే మాలో ఉండే విధముగా కట్టబడుటకు సహాయించేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.